ప్రజెంట్ ఏదైతే రోడ్ చూస్తున్నామో స్ట్రైట్కి వచ్చామండి. దాని తర్వాత మనం లెఫ్ట్ టర్న్ తీసుకొని ఎక్కడైతే మార్కెటింగ్ ఆఫీస్ ఉందో అక్కడికి వచ్చాము. మనం ప్రజెంట్ ఏదైతే చూపిస్తున్నామో అక్కడ ఉన్నాము. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అండి. ఇది మొత్తం 3.5 ఎకర్స్ పార్క్ వచ్చేసి టోటల్ ఫేజ్కి అండి ఇదంతా. ఓకే, ఇప్పుడు కమింగ్ టు ఫేజ్ 1, టవర్ ఏ, టవర్ బి అండ్ టవర్ సి అండి. దీనికి డెడికేటెడ్ క్లబ్ హౌస్ వచ్చేసి 25,000 ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్ వస్తుంది ఓన్లీ ఫేజ్ 1కి అనమాట. అండ్ అగైన్ మనకి ఏదైతే నెక్స్ట్ ఫేజ్లో ఉందో క్లబ్ హౌస్ వచ్చేసి డిఫరెంట్ క్లబ్ హౌస్ వస్తుంది, అది ఓన్లీ ఫేజ్ 2కి. అండ్ ఫేజ్ 3కి మనకు సపరేట్ క్లబ్ హౌస్ వస్తుంది. అంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు దేని దానికి మనకు సపరేట్ క్లబ్ హౌసెస్ అనేది మాదిరి ఉంటుందన్నమాట. ఫేజ్ 1 వచ్చేసి టవర్ ఏ, టవర్ బి అండ్ టవర్ సిలో. టవర్ ఏ వచ్చేసి కంప్లీట్ 3 బిహెచ్కే అండ్ టవర్ బి వచ్చేసి కంప్లీట్ 2 బిహెచ్కే. అండ్ టవర్ ఫేజ్ 1కి వచ్చేసి మనకి స్విమ్మింగ్ పూల్ అండ్ పార్క్ ఏరియా కింద ఇస్తున్నామండి. అండ్ రెండు కనెక్టివిటీ రోడ్స్ ఉన్నాయి, 40 ఫీట్ రోడ్ యాజ్ ఆఫ్ నౌ. ఏదైనా వెహికల్ హెవీ వెహికల్ మూమెంట్ ఉండాలంటే మాత్రం, అంటే గూడ్స్ కానీ ఏమైనా తీసుకోవాలి షిఫ్టింగ్ అంటే మాత్రం, ఈ సపరేట్ రూట్ ఏదైతే ఉందో మనం నాకు చూపించింది అది యూజ్ చేస్తాం. ఇవి కమింగ్ టు పార్క్, 3.5 ఎకర్స్ పార్క్ ఏదైతే చూపించానో దాంట్లో మనం 31 ఎమినిటీస్ ఇస్తున్నామండి. దాంట్లో వచ్చేసి ఫ్రాంకిపానీ కోర్ట్, యోగా కానీ మెడిటేషన్ కానీ లాంగ్ టైమ్ ఏమైనా యోగా మెడిటేషన్ ఇవన్నీ చేసుకోవాలంటే దాంట్లో చేసుకోవచ్చు. అండ్ సెన్సరీ పాత్వే అండి, అంటే మనము షూస్ తీసేసి దానిపైన పెబల్స్ పైన రాళ్ళ పైన నడుస్తూ ఉంటే మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది కొంచెం మంచిగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏదో చూస్తున్నారు, ఇది యూనిక్ మోడల్ అండి. ఇది వర్క్ ఫ్రమ్ పార్క్ అండి. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చాలామంది కోవిడ్ తర్వాత చేస్తున్నారు కాబట్టి రిలాక్సేషన్ కోసం వర్క్ ఫ్రమ్ పార్క్ ఇచ్చాము. తర్వాత లాన్ టెన్నిస్ కోర్ట్ అండ్ మీకు అండ్ మినీ ఫుట్బాల్ గ్రౌండ్, అదర్వైజ్ యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఓపెన్ పార్టీ స్పేస్. యాంఫీథియేటర్, వాలీబాల్ కోర్ట్ అండి ఇది, అండ్ హాఫ్ బాస్కెట్బాల్ కోర్ట్ అండ్ క్రికెట్ నెట్ ప్రాక్టీస్ అండ్ అగైన్ అవుట్డోర్ టేబుల్ టెన్నిస్ కూడా ఇచ్చాము. ఇదేదో చూస్తున్నారు పెట్స్కి పార్క్ అండి, అంటే మీరు మార్నింగ్ అండ్ ఈవినింగ్ మీ పెట్స్ని తీసుకొచ్చినప్పుడు దాంతోపాటు ఉండకుండా ఇక్కడ ఫ్రీగా దాన్ని వదిలేసి యూ కెన్ డూ యువర్ వర్క్ అనమాట. హ్యూజ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇచ్చాము. మొత్తం సొసైటీ 3 ఫేసెస్కి చిల్డ్రన్స్ ఏరియా అంటే ఇక్కడ చాలా పెద్దగా ఉంది. అండ్ స్కేటింగ్ రింగ్ అండ్ లేడీస్ కిట్టీ కార్నర్ ఇచ్చాము. ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మొత్తం 28 ఎకర్స్లో ఉంటుందండి ప్రాజెక్ట్. ఇది వచ్చేసి దీంట్లో 3.5 ఎకర్స్లో మొత్తం 31 ఎమ్యూనిటీస్ ఉన్నాయి. ఒకసారి మీరు చూడొచ్చు ఏమేమి ఉన్నాయో 31 ఎమ్యూనిటీస్లో. ఇవన్నీ మన 31 ఎమ్యూనిటీస్ అండి, 3.5 ఎకర్స్ పార్క్లో వస్తుంది. ఇదంతా కంప్లీట్ ప్రాజెక్ట్ అండి, మాస్టర్ ప్లాన్ అండి. అది ఫేజ్ 2 అండి, అది మీరు చూసింది ఇప్పుడు. ఇప్పుడు కింద చూసేది వచ్చేసి ఫేజ్ 2 అండి. దానికి సపరేట్ క్లబ్ హౌస్ అనమాట. 3 టవర్స్,